ಮಹಿಷೇಶ್ವರ ಮಧುರ ಭಕ್ತ ಮಂದಿರ ಶ್ಯಾಮ ಸುಂದರ ವಿವಿಧ ವೇದ ಗೋಚರ ವೇಂಕಟೇಶ್ವರ ಮಧುರ ಭಕ್ತ ಮಂದಿರ ಶ್ಯಾಮ ಸುಂದರ ಕಮಲ ನಯನ ಗರುಡ ಗಮನ ಕಲ್ಮಷ ಹರಣ ನಾಗಶಯನ ನಾರಾಯಣ ಜ್ಞಾನಾಭರಣ ಶರಣ 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 ತಿರುಮಲ ಗಿರಿರಾಯ ಪರಮ ಪುರುಷ ಪದ ಚೇರು ನಿರ್ಮಾಯ ಶರಣ 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 ತಿರುಮಲ ಗಿರಿರಾಯ ಪರಮ ಪುರುಷ ಪದ ಚೇರು ನಿರ್ಮಾಯ ఇది ఇటు ఆహా ప్రేక్షకులకు స్వాగతం. ఒకే పేరు గల ఊళ్ళు చాలా ఉంటాయి. మన గ్రామాపురం అంటే ఎన్నుంటాయో తెలీదు. కందుకూరు అనేది ప్రకాశం జిల్లా ఫేమస్. ఖమ్మం జిల్లాలో కూడా ఒక కందుకూరు ఉందట, నాకు తెలియదు. నేను అరే ఇక్కడ ఒక కందుకూరు ఉందా అన్నాను నేను. సరే, ఖమ్మం నుంచి ఒక 80 కిలోమీటర్స్ సత్తుపల్లి, సత్తుపల్లి నుంచి 18 కిలోమీటర్లు కందుకూరు అండి. ఇది వేమసూరు మండలంలో ఉంటుంది. ఈ కందుకూరులో ఒక మంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఈ కందుకూరు గ్రామానికి చెందిన ఒక ఆయన, అంటే 500 ఇయర్స్ బ్యాక్ తిరుపతికి వెళ్ళి వచ్చేవాడు స్వామి భక్తుడు అనమాట. తిరుపతికి వెళ్ళి రావడం, అక్కడ వెళ్ళి తపస్సు చేయడం ఇదంతా జరిగేది, పూజాధికారులు చేసేవాట. తర్వాత ఆయనకి అనిపించిందట, బా దూరాభారం అయిపోతుంది స్వామి ఈ కందుకు. అప్పట్లో ఇన్ని బస్సులు, విమానాలు, కార్లు, మోటార్ సైకిళ్ళు లేవు కదా, మనం అంటే స్పీడ్ యుగం. కానీ పాపం ఆయన వెళ్ళలేక నానా ఇబ్బంది పడిపోయాడట. స్వామికి ఆయనే మొరపెట్టుకున్నాడట, స్వామి ఎన్నిసార్లు అని వస్తాను, నాకు చాలా కష్టంగా ఉంది, నువ్వే మా ఊరికి రా అన్నట్ట. స్వామి కరుణించి ఆయనకు ఒకరోజు స్వప్నంలో సాక్షాత్కరించి, నేను మీ ఊర్లోనే ఉన్నాను, వేం చేస్తున్నాను, పలానా చోట ఉన్నాను, తవ్వండి నేను దొరుకుతాను అన్నట్ట. వచ్చిన తర్వాత తవ్వి చూస్తే స్వామి విగ్రహం, దివ్య మానస రూపం వెంకటేశ్వర స్వామి. స్వయంభూ దేవాలయం 500 ఇయర్స్ ఓల్డ్. ఇక్కడ తొలి ఏకాదశికి అభిషేకం చేస్తారు, కృష్ణాష్టమికి ఉట్లు పండగ చేస్తారు, గోదాదేవి కళ్యాణం చేస్తారు, ముక్కోటి ఏకాదశి చేస్తారు, దేవీ నవరాత్రులు 9 రోజులు అలంకారాలు ఉంటాయి, ముక్కోటి ఏకాదశికి, ఫాల్గుణ చతుర్దశికి కళ్యాణం ఉంటుంది, మళ్ళీ పౌర్ణమికి రథం ఉంటుంది. ఇలా ఇన్ని భారీ ఎత్తున పూజలు జరుగుతూ ఉన్నాయన్నమాట, ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా సరే పంట వచ్చినప్పుడు, తొలి దిగుబడి వచ్చినప్పుడు వచ్చి స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాతే ప్రజలు ఆరగిస్తారండి. ఇక్కడ ఇంకొకటి విశేషం ఏంటంటే ఉత్సవమూర్తులు రెండు ఉన్నాయండి. కళ్యాణ స్వామి ఒకటి, ఎదుర్కోరు సన్నాహం ఒకటి. రెండు ఉత్సవమూర్తులు ఉండడం అనేది చాలా ఆసక్తికరమైన విషయం అండి. ఇక్కడ కళ్యాణం జరిగినప్పుడు ప్రతి ఏట చాలా భారీ ఎత్తున కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం జరిగినప్పుడు క్రీడా పోటీలు జరుగుతాయండి. అంటే రకరకాల ఉత్సవాలు ఉంటాయి, మిమిక్రీ, సంగీతం, ఎన్నో ఉంటాయి. కానీ వాలీబాలు, చెడుగుడు, చెడుగుడు ఇక్కడ జరగడం అన్నది ప్రత్యేకం అండి. నేను మాత్రం చెడుగుడు ఆడేది ఒకటే, చలో సత్తుపల్లి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉన్నాను. ఈ ఊర్లోని శ్రీవాణి జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్లో ఉన్నాను. మనకి సుష్మిత ఈరోజు జాగరీ డ్రై ఫ్రూట్స్ ఐటమ్ చేయబోతున్నారు. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? జాగరీ డ్రై ఫ్రూట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బెల్లం, కొబ్బరి తురుం, బాదం పప్పు, కిస్మిస్, పల్లీలు, జీడిపప్పు, నెయ్యి, చెర్రీస్, యాలకులు. చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక వాణి పెట్టి ముందుగా పల్లీలు వేయించాలి. వేయించండి. ఇది స్వీట్ ఐటమ్ అమ్మా? అవును. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? 1 మంత్ ఉంటుంది. 1 మంత్? వెరీ న్యూట్రిషియస్. పల్లీలు ఉన్నాయి కాబట్టి ప్రోటీన్ ఉంటుంది, చాలా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. పల్లీలు వేగా ఇవి, వీటిని ఒక గిన్నెలోకి తీసుకో. తీసుకోండి. ఇప్పుడు ఒక విరామం.